పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంతకుముందు బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. బద్రి సంచలన విజయం సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను స్టార్ హీరోగా చేసిన చిత్రం అది. అయితే ఆ తర్వాత చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం మాత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం రానున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయాలనుకున్న జనగణమన చిత్రాన్ని పవన్ కళ్యాణ్తో చేయాలని భావిస్తున్నారట పూరి జగన్నాథ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ జనగణమన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అదే కథను సినిమాగా చేయనున్నారట. జనగణమన కథ పవన్ తిరస్కరిస్తే ఇప్పుడు మరో కథ చెప్పాలని చూస్తున్నాడంట పూరి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తే తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్కున్న ఇమేజు, పూరి జగన్నాథ్ డాషింగ్ డేరింగ్ టేకింగ్ యాడ్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో పాటుగా ఓ మలయాళ రీమేక్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడట. ఇంకా వాటి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉండవచ్చు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. హాయ్ అండి, నేను ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్, డొనేట్ బ్లడ్.